హాయ్ వ్యూవర్స్, నా పేరు డాక్టర్ సుమ వర్ష, కన్సల్టెంట్ ఫర్టిలైన్ హాస్పిటల్స్ విజయవాడ. అసలు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు అసలు ఏమేమి టాబ్లెట్స్ వాడాలి, త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ టాబ్లెట్స్ ఖచ్చితంగా వాడాల్సిన ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం. సో బిఫోర్ ప్రెగ్నెన్సీ అసలు ప్లాన్ చేసుకునే టైంలోనే ఖచ్చితంగా వాడాల్సిన టాబ్లెట్ ఒకటి ఏంటంటే ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్. సో ఫోలిక్ యాసిడ్ అనేది పెరికన్సెప్షనల్లీ మనం వాడాలి ఖచ్చితంగా. ఇది మనకి బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కరెక్ట్గా అయ్యేలాగా చూసుకుంటుంది. ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ ఉన్న బేబీస్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఖచ్చితంగా మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుని ఒక 3 months ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ కంపల్సరీగా స్టార్ట్ చేయాలి. కొంతమంది ఆల్రెడీ కొంచెం థైరాయిడ్ ప్రాబ్లమ్స్ లేకపోతే ఫిట్స్ వల్ల ప్రాబ్లంతో ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ టాబ్లెట్స్ మీద ఉన్నవాళ్ళు ఖచ్చితంగా డోస్ కరెక్ట్గా ఉందా లేదా, థైరాయిడ్ లెవెల్స్ నార్మల్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. థైరాయిడ్ లెవెల్స్ నార్మల్గా ఉన్న డోసు ఖచ్చితంగా ఒక 3 months కంటిన్యూస్గా వేసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే మంచిది. ఎందుకంటే థైరాయిడ్ లెవెల్స్ ఒకవేళ అటు ఇటు ఉన్నప్పుడు మనకి బేబీ నార్మల్ ఐక్యూతో పుట్టకుండా అబ్నార్మల్గా పుట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో థైరాయిడ్ డోస్ అడ్జస్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు. ఇంకా ఫిట్స్ మాత్రల మీద ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీలో సేఫ్ ఉన్న డ్రగ్స్కి మార్చడం జరుగుతుంది. అండ్ యూజువల్గా ఫిట్స్ ఒక 1 year దాకా రానప్పుడు మనం వాళ్ళకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోమని సజెస్ట్ చేస్తాం. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా డోస్ అడ్జస్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రెగ్నెన్సీ ఒక స్ట్రెస్ ఫ్యాక్టర్ లాగా ఫిట్స్ని ఎక్కువ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఈ మెడిసిన్స్ కూడా టైట్రేట్ చేసుకొని ప్రాపర్ డోస్ అండ్ సేఫ్ మెడిసిన్స్కి మార్చడం జరుగుతుంది. ఇంకా కొంతమందికి మెడికల్ డిజార్డర్స్ ఉంటాయి, బీపీ ఇలాంటివి ఉంటాయి. సో అలా బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీలో సేఫ్ ఉండే డ్రగ్స్కి మార్చుకొని అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయమని చెప్తుంటాము. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఏమన్నా మెడికల్ ఇల్నెస్ ఉందా లేదా ఒకసారి స్క్రీనింగ్ చేసుకొని సేఫ్ మెడిసిన్స్కి మార్చుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం మంచిది. ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఫస్ట్ 3 monthsలో ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ తప్పితే ఇంకేది ప్రిస్క్రైబ్ చేయము. 3 months దాటిన తర్వాత ఫోలిక్ యాసిడ్తో పాటు ఐరన్ అండ్ కాల్షియం మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఇవి కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ప్రెగ్నెన్సీలో వాడుకోవాల్సిన మెడిసిన్స్. ఫస్ట్ 3 monthsలో ఐరన్ కాల్షియం యూజువల్గా స్టార్ట్ చేయము. ఎందుకంటే ఫస్ట్ 3 monthsలో వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉంటుంది మదర్స్కి, అండ్ ఈ ఐరన్ కాల్షియం మనకి వామిటింగ్ సెన్సేషన్ పెంచుతుంది. సో మనం ఇంటాలరెన్స్ వస్తుంది, అంటే పేషెంట్స్ వేసుకోవడం మొదలు పెడతారు కానీ వాళ్ళకి సహించక మానేయడం జరుగుతుంది. కాబట్టి 3 months వరకు ఓన్లీ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేస్తాము. 3rd month ఆన్వర్డ్స్ ఐరన్ కాల్షియం టాబ్లెట్స్ మనం ఖచ్చితంగా ప్రిస్క్రైబ్ చేస్తాము. సో ఐరన్ కాల్షియం టాబ్లెట్స్ జనరల్గానే సప్లిమెంటరీ డోసెస్లో ఇస్తాము, అందరూ ప్రెగ్నెంట్ మదర్స్కి ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం బ్లడ్ లెవెల్స్ ఎంత ఉన్నా కూడా మనం ఇస్తాము. ఒకవేళ బ్లడ్ లెవెల్స్ కనుక తక్కువ ఉంటే సప్లిమెంటరీ డోస్ కాకుండా థెరప్యూటిక్ డోస్ ఇవ్వడం జరుగుతుంది. అంటే డబుల్ డోసో ట్రిపుల్ డోసో ఎంత డెఫిషియన్సీ ఉందో దాని ప్రకారంగా చూసుకొని మనం సప్లిమెంట్ చేయాలి. ఇవి కాకుండా ఖచ్చితంగా మనకి ప్రెగ్నెన్సీలో ఇంకోటి ఏంటంటే టీకాలు. టెటనస్ టాక్సాయిడ్ టీటీ ఇంజెక్షన్స్ ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో 2 సార్లు కానీ 3 సార్లు కానీ ఖచ్చితంగా వేయించుకోవాలి. సో ఇవి బేసిక్ కంపల్సరీగా తీసుకోవాల్సిన డ్రగ్స్, కంపల్సరీగా వేసుకోవాల్సిన టీకాలు. ఇవి కాకుండా వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాని ప్రకారం ప్రెగ్నెన్సీలో సేఫ్ అయిన డ్రగ్స్ మాత్రమే వాడాలి. చిన్న చిన్న ఫీవర్స్ వచ్చినా, ఒకవేళ ఏమైనా చిన్న చిన్న కోల్డ్ వచ్చినా కూడా ప్రెగ్నెన్సీలో సేఫ్ ఉన్న డ్రగ్స్, సేఫ్ ఉన్న అనాల్జెసిక్స్, సేఫ్గా ఉన్న యాంటీబయాటిక్స్ మాత్రమే వాడాలి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటేనే మనకి ప్రెగ్నెన్సీ అనేది స్మూత్గా నడుస్తుంది అండ్ మనకి హెల్దీ బేబీ, అంటే బేబీకి అవయవాలన్నీ కరెక్ట్గా డెవలప్ అయ్యి హెల్దీ బేబీ వచ్చే అవకాశాలు పెరుగుతుంది. థ్యాంక్ యూ.